హలో సార్, సో ఇవాళ మనం షావుకారు సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మూడవ సినిమా, కానీ ఫస్ట్ సినిమా ఒక చిన్న క్యారెక్టర్ అయితే, సో నెక్స్ట్ సినిమా అయితే మల్టీ స్టార్ డెఫినెట్గా. బట్ ఇంకొక నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, బట్ డైరెక్ట్ లీడ్ హీరో సోలో అని అంటే అది షావుకారు సినిమా అని చెప్పుకోవాలి, అంతే కదండి సార్? అవును, యాక్చువల్గా ఏంటంటే షావుకారు సినిమా ఒక అద్భుతమైన చిత్ర నిర్మాణ సంస్థ, విజయ సంస్థ కెరీర్, అంటే సినిమా ఈ షావుకారు సినిమాతోనే విజయా సంస్థ మొదలైంది, ప్రస్థానం మొదలైందండి. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నిర్మాతలుగా, వాళ్ళు ఏంటంటే అంతకుముందు నాగిరెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి బ్రదర్ అండి. నాగిరెడ్డి గారు వాహిని పిక్చర్స్ సంస్థ ఉండేది, వాహిని స్టూడియో ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మనం రెగ్యులర్గా సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ అనుకుని సంవత్సరానికి ఒక 4 సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఒక పర్మనెంట్ ఆర్టిస్టులుగా సంస్థలో ఉండే సిస్టమ్ ఉండేది. అంటే ఆ హీరో జీతం మీద, హీరోయిన్ శాలరీ ఇచ్చి, మిగతా టెక్నీషియన్స్కి నెల జీతాలు ఇచ్చి చేసుకునే పద్ధతి వీళ్ళు ఒక రకంగా వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పాలి. అప్పుడు సినిమాలు స్టార్ట్ చేస్తూ రామారావు గారిని పిలిచారు. పిలిచి మేము ఇట్లా చేస్తున్నాము, దానిలో ఒక సినిమాకి నువ్వు చేయాలి, షావుకారు సినిమా ఫస్ట్ అనుకుంటున్నాం, దానిలో నువ్వు చేస్తావా చెయ్యాలి అని అడిగింది. మీరు 4 సినిమాల్లోనూ నన్ను హీరోగా పెట్టుకుంటే చేస్తానన్నాడు. ఎందుకంటే అప్పటికే, అంటే యాక్చువల్గా ఇది షావుకారు 4 సినిమా అండి, మూడో సినిమాకే వాళ్ళేమో కొంచెం, నాగిరెడ్డి గారు అప్పటికే వాహిని సంస్థ అంటే కొంచెం పేరుంది, చక్రపాణి గారికి పేరుంది, ధైర్యంగా అడగటం ఆయన ధైర్యం. అదే అది ఒప్పుకోవాలి. మహా అయితే 2 సినిమాలు చేశారు, ఒకటి క్యారెక్టర్ గాను. అప్పుడు ఆయన యాక్చువల్గా హీరోగా చేసిన ఒక సినిమా ఒకటేనే, చిన్న కింద క్యారెక్టర్ వేశారు అని ధైర్యంగా అడిగాం. వాళ్ళు ఆలోచనలు పెట్టారు, నువ్వు కాదమ్మా, మేము యాక్చువల్గా ఏంటంటే షావుకారులో ఈయన పెట్టుకుని పాతాళ భైరవి నాగేశ్వరరావు గారితో తీయాలని, పెళ్లి చేసి చూడు ఇంకేమనుకోలేదు, అట్లా 4 సినిమాలు అనుకో. 4 సినిమాల్లో రామారావు గారితో సినిమా, నాగేశ్వరరావు గారితో సినిమా, అట్లా డిఫరెంట్ హీరోస్తో చేద్దాము అన్నాను. ఈయన అడిగేటప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు, లేదండి మీరు 4 వస్తా అంటే అగ్రిమెంట్ సంతకం చేయమన్నారు. మీరు 4 సినిమాలు నేనే హీరో అని మీరు చెప్పండి, ఇప్పుడే సంతకం పెడతా అన్నారు. అతని ధైర్యానికి వాళ్ళు మెచ్చుకున్నారు. అదే సార్, అంటే అంత ఎర్లీ స్టేజ్లోనే డిమాండ్ చేయడం చేస్తే సరే అయితే కాకపోతే కేవీ రెడ్డి గారు అప్పుడు ఒప్పుకోవాలి. పాతాళ భైరవి సినిమా ఏంటంటే ఆయనకి దృష్టిలో నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఎందుకు అనుకున్నారంటే ఆయన అప్పటికే జానపద హీరోగా పేరు తీసుకున్నారు. రామారావు గారు సోషల్ పల్లెటూరు చేశారు, కానీ ఇతనితో కొత్త హీరోతో ఒక జానపద చేస్తే రిస్క్ అవుద్దామో అని చెప్పి ఆయన అపోజ్ చేశారు. లేదని వీళ్ళు ఒప్పించారు. సరే మేము ఓకే 4 సినిమాలు అగ్రిమెంట్ చేస్తాం. సార్ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా అప్పటికేమి పోనీ పెద్ద యాక్టర్ కూడా కాదు, డెఫినెట్గా 4 లైన్లో పెట్టుకుంటాం చేసుకుంటాం అనుకోవడానికి నిన్నే ఎందుకు పెట్టుకోవాలి, నువ్వు కాకపోతే వేరే వాళ్ళు అన్న ఆప్షన్ కూడా వాళ్ళకి ఇదొచ్చింది. ఒకేసారి 4 అడుగుతున్నారు మనల్ని అన్న కాన్వర్సేషన్ నడవలేదు సార్. అంటే అతని కాన్ఫిడెన్స్కి నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు నేను డెఫినెట్గా ప్రూవ్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, మీరు నాకు ఒక 4 సినిమాలు అవకాశం ఇవ్వండి, నేను మీకు చెడ్డపేరుదాను, మీ సంస్థకి చెడ్డపేరుదాను, నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను బాగా చేస్తాను అని ఇంప్రెస్ చేయగలరు తన నా మాటలతో ఆయన. దాంతో వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి చేశారు, అగ్రిమెంట్ చేశారు. యాక్చువల్గా 2 సినిమా అదే కేవీ రెడ్డి గారు అపోజ్ చేశారు, షావుకారు తర్వాత పాతాళ భైరవి చేయాలి, దాంట్లో నాగేశ్వర గారిని పెట్టుకుందామంటే రామారావు గారిని పెట్టుకోవాలి అగ్రిమెంట్ వల్ల. అట్లా మనం ఆ సినిమా గురించి వచ్చినప్పుడు దాని గురించి వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ అయితే మొదటి సినిమా మన దేశంలో ఒక ఆపర్చునిటీ ఇచ్చిన ఎల్వి ప్రసాద్ గారు, ఈ సినిమాకి కూడా డైరెక్టర్. అవును సార్, ఆయన యాక్టర్గా కూడా ఉన్నారు సార్ ఆ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారు ఇంతకుముందు యాక్ట్ చేసేవాళ్ళు, అంటే తాను డైరెక్టర్ అయిన తర్వాత చాలా తగ్గించారు. అంతకుముందు చేశారు, ఆయన హీరోగా చేశారు, గృహప్రవేశం లాంటి చాలా సినిమాలు చేశారు. డైరెక్టర్ ఈ సినిమాకి మటుకు డైరెక్టర్. ఇదేంటంటే దీనిలో జానకి గారు ఫస్ట్ సినిమా, ఆవిడ ఆ సినిమా తర్వాత షావుకారు జానకి, ఆవిడ ఇంటి పేరు ఆవిడ ఇంటి పేరు ఎవరో తెలియదు ఇప్పటికీ, షావుకారు జానకి అని అంత పాపులర్ అయ్యారు. అట్లాగే రంగారావు గారు ఒక క్యారెక్టర్ చేశారు, గోవిందరాజు సుబ్బారావు. యాక్చువల్గా ఈ సినిమాకి హీరో ఎవరంటే గోవిందరాజు సుబ్బారావు గారు, షావుకారు క్యారెక్టర్ ఆయన ఒక క్యారెక్టర్ చేశారు.
అలాగే శ్రీరంగారావు గారు పిచ్చన్న తాతని ఇతను మన మాధవపేది సురేష్ మాధవపేది సత్యం గాయకుడు ఆయన ఒక క్యారెక్టర్ చేశాడు కొన్ని మూడు పాటలు కూడా పాడారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతున్న ఉద్దేశంలో ఉన్నారండి విజయ సంస్థ ఒక క్లాసిక్గా పేరు తెచ్చుకుంది కానీ కాసులు రాలేదు క్రిటికల్లీ అక్లైమ్డ్ కానీ కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు దాని తర్వాత ఆలోచనలో పడ్డారు మన ఫస్ట్ సినిమా ఎట్లాగే అయింది నాలుగేమో అడిగారు మనం ఏంటంటే ఎప్పుడు ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఇలాంటివి తీస్తే మనం సంస్థ మూసుకోవాలి ఇక నెక్స్ట్ జనానికి ఏం కావాలో అలాంటి సినిమా తీద్దంటే కమర్షియల్ చేద్దామని చెప్పి పాతాళ భైరవి సార్ అయితే ఇందాక మీరు అన్నట్లు ఆయన కాన్ఫిడెన్స్ని చూసి మీకు మీ సంస్థకి ఏ ఇబ్బంది కలిగించను అన్నట్టుగా ఆయన మాట ఇచ్చారు రామారావు గారు కానీ అనుకున్న మొదటి సినిమానే కమర్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వలేదు బట్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది మళ్ళీ ఇతన్నే కంటిన్యూ చేయాలా ఎందుకంటే కొత్త యాక్టర్ కదా ఒకవేళ అప్పటికే ప్రూవ్డ్ అయితే అది డిఫరెంట్ అగ్రిమెంట్ ఉంది కదా అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఆ రోజు అగ్రిమెంట్కి అంత విలువ ఉండేది అంత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయటం అంత ఇది ఉండేది కదా చాలా దానికి ఒక మాట కట్టుబడి ఉండే రోజులండి మాట మీరు ఇప్పుడు అగ్రిమెంట్ కూడా పేపర్ మీద సైన్ చేయవలసిన నేను మీకు అవకాశం ఇస్తానంటే ఇవ్వాల్సిందే అట్లా ఉండేది నేను మీకు ఏదో అన్నాను పొరపాటు అన్నానండి సారీ అండి అనటానికి కూడా అనేవారు మనస్తత్వాలు అటువంటి ఉండేవి కదా ఆ రోజుల్లో మాట ఇచ్చాం మనం చెయ్యాలి అలాంటి మనుషులు మనస్తత్వాలు ఉండేవి కాబట్టి రామారావు గారికి రెండవ సినిమా డెఫినెట్గా ఆయనే తీసుకుని నా కాంపిటీషన్ జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్లు ఏమో రామారావు గారు కేవి రెడ్డి గారు ఏమో నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ ఎట్లా చేశారని మనం నెక్స్ట్ దానిలో చెప్పుకుందాం నెక్స్ట్ సినిమాలకి సార్ అయితే ఈ సినిమాలో రామారావు గారి కంటే జానక్ గారికి ఎక్కువ పేరు వచ్చిందంట కదా సార్ ఎందుకు సార్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ జానకి గారి అంటే డెఫినెట్ ఇప్పుడు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం ఏ సినిమా తీస్తే ఆ సినిమా అంటే ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంటి పేరు బదులు అది పడిపోతుంది ఆవిడికి కూడా షావుకారు జానకి అని పడిపోయిందంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ ఉన్నిందా లేకపోతే ఏంటి రీజన్ అంటే కొత్త హీరోయిన్ అవ్వడం వల్ల కొత్త హీరోయిన్ అంటే చాలా చిన్న వయసులో చేశారు కాకపోతే ఏంటంటే దానిలో గోవిందరాజు సుబ్బారావు గారు క్యారెక్టర్ మెయిన్గా ఉండేది రామారావు గారు హీరోనే కానీ ఆవిడకి బాగా పేరు వచ్చింది ఎందుకని సార్ క్యారెక్టర్ బాగుంది క్యారెక్టర్ బాగుంది చేశారు ఈయన కూడా బాగా రామారావు గారు బాగా చేశారు అద్భుతంగా చేశారు కాకపోతే ఏంటంటే డామినేషన్ క్యారెక్టర్ డామినేషన్ అట్లాగా కొత్త హీరోయిన్ కూడా రావడం హీరోయిన్ ప్లస్ చెంగయ్య షావుకారు చెంగయ్య అని క్యారెక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు ఆయనకి మంచి పేరు వచ్చింది ఇంత బాగుంది కానీ సినిమా ఆడలేదు ఆడలేదు విజయ సంస్థ యాక్చువల్గా సూపర్ హిట్ అయి ఉంటే ఎలా ఉండేది కానీ సరే నెక్స్ట్ ఇది కూడా వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వాలి అయినా సరే మనం చేద్దాం అనుకున్నాం ఈ సినిమా పోయింది నెక్స్ట్ నుంచి కమర్షియల్ సినిమాలకు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా అప్పటి నుంచి విజయ సంస్థ పాతాళ భైరవి నుంచి ఇంకా వెనక్కి తిరుగుని చూసుకునే అవసరం కలదు అద్భుతంగా ఓకే సో థ్యాంక్ యూ సార్ షావుకారు గురించి కూడా విషయంలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అంకర్ డ్రెస్ కర్టసీ బై ఆలివ్ హ్యాండ్ ప్రింట్స్